పదిహేనేళ్లుగా సిక్కోలను గజగజలాడిస్తున్న గజరాజులు ఇప్పుడు బామిని మండలం గణసర ప్రజలు క్షణక్షణం భయం భయంతో గడుపుతున్నారు. 10 రోజులుగా గణసర తాలాడ గ్రామాల శివారులో ఉన్న తోటలలో తిష్టవేసి పరిసరాలలో ఉన్న పంటలను ధ్వంసం చేస్తున్నాయి. అలాగే పగటిపూట గ్రామ సమీపంలోకి వచ్చి హల్చల్ చేస్తుండడంతో గ్రామ ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. విషయం తెలుసుకున్న ఉద్యానవన శాఖ హెచ్ఓ హయంతి రైతులను కలిసి పంట నష్టాలను ప్రభుత్వం నుండి వచ్చేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. రైతుల సందేహాలను నివృత్తి చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ పనుల కోసం పంట పొలాలకు వెళ్లాలంటే ఏమోల నుండైనా దాడి చేస్తాయని భయం భయంగా ఉందని అంటున్నారు. చేతికొచ్చిన పంట ఏనుగులు తిన్నదానికంటే ధ్వంసం చేసేదే ఎక్కువ ఉందని వాపోయారు. నీటి ఇంజన్లు కూడా ధ్వంసం చేస్తున్నాయన్నారు. ఏనుగుల గుంపు తరలిస్తేనే ప్రశాంతంగా ఉండగలమన్నారు. తరలించేందుకు చర్యలు తీసుకోవాలని చిన్న ఆదివాసీ వికాస సంఘం డైరెక్టర్ పడాల భూదేవి ప్రభుత్వాన్ని కోరారు. మంగళవారం గణసరలో పర్యటించారు. గజరాజుల నుంచి రైతులకు రక్షణ కల్పించే బాధ్యత ప్రభుత్వానిదేనని పడాల భూదేవి ఉద్ఘాటించారు. రైతులకు అధికారులు అవగాహన కల్పించాలని సూచించారు. పంట నష్టాలు నమోదు చేసి త్వరగా రైతులకు అందజేసి ఆదుకోవాలని కోరారు. ఈ సందర్భంగా 90 న్యూస్ తో మాట్లాడుతూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. స్థానిక నాయకులు భూపతి ఆనందరావు, కిల్లారి పాల్గొనరావు, పాపినాయుడు, కిరణ్ కుమార్ తదితరులు పంట నష్టాలపై వివరించారు. సమీపంలో గల తోటల్లో ఏనుగులు తిష్ట వేసేయి. అది ఒక 2 ఏనుగులు 4 నిద్రిస్తుండగా మరో 2 ఏనుగులు వాటికి కాపలాగా ఉన్నాయి. ఈ సమీపంలో ఉన్నటువంటి పంట పొలాల్లో పంటను తింటూ ఇక్కడే నిద్రిస్తుండడం మనం చూడవచ్చు.